పీకారు. కనీల్ పీకి ఏం చేసిందంటే అల్లు ఇట్లా కనీల్ పీకిందంటే రెడ్డి సంఘం వాళ్ళకి పోయి చెప్పుకున్నాం. చెప్పుకున్నాక రెడ్డి సంఘం వచ్చారు, చూసారు, చూసి మళ్ళా మాదవ గజం పోయిన జరిపి కనీళ్ళు వేసారు. వేసినాక సుతం మేము చప్పుడే పూకున్నాం. పూకున్నాక ఏం చేసారు ఎంత సీరి, మళ్ళా అతడే కనీళ్ళు వీకి మళ్ళా రెడ్డి సంఘం వేసిన కనీళ్ళు వీకి మన ఆట పెట్టిన పొలంలో వాకి మళ్ళీ ఒడ్డు పెట్టిండు. ఒడ్డు పెడితే రెడ్డి సంఘం ప్రెసిడెంట్కి చెప్పినాం, చెప్తే పట్టించుకోలే. నాలుగు రోజులు చూసి ఐదో నాడు సర్పంచ్ దగ్గరికి పోయి పిలిపించినందుకు మాకు కుల బహిష్కారం చేశారు. ఎవరు? జగదేవ్ పంట వెలిగటూరు మండలం సింగిరెడ్డి దశరథ రెడ్డి. గ్రామ పంచాయతీ మెట్టెక్కినందుకు నీకు 5000 దండుగు, 5000 దండుగు తీస్తే నువ్వు మా సంఘంలోకి రావాలి. మా ఇండ్లలో ఏదైనా కార్యం అయితే మీరు రావాలి, మీ ఇండ్లలో కార్యం చేస్తే మమ్మల్ని విస్తాస్తావు. ఎందుకొరకు 5000 రూపాయలు దండ కట్టాలంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ పోయి నువ్వు పంచాయతీ చేసినందుకు నీకు 5000 దండుగు అని పెట్టి అయితే 5000 దండుగు నేను కడతా. నాకు చిన్నగా మీరు ఒకటి పేపర్ రాసి ఏంటని అన్న, పేపర్ రాసిస్తే నువ్వు పోలీస్ స్టేషన్కి అప్పచెప్తావా మమ్మల్ని, నేను రాసేయం అది మా ఇష్టం అన్నాడు. మా ఇష్టం అన్నాక మీ ఇష్టం అంటే ఎట్లుంటుంది, ఎందుకొరకు ఉంటుంది అని అన్నాక నువ్వు గ్రామ పంచాయతీ ఆఫీస్ మెట్టెక్కి ఆ రవీందర్ రెడ్డిని పిలిపించి నువ్వు పంచాయతీ చేసినందుకే కనీళ్ళు వీకి నువ్వు భూమి పంచాయతీ చేసినందుకే నీకు కుల బహిష్కారం అన్నారు. అంటే గ్రామ పంచాయతీ మెట్టెక్కకుండా 10 సంవత్సరాలు చచ్చిపోతే పోతాం కానీ మమ్మల్ని విలువరు. అయితే గ్రామ పంచాయతీ మెట్టెక్కకుండా మీరు ఒక బోర్డు గ్రామ పంచాయతీ ఆఫీస్ కు రాసి పెట్టుకున్నారు. ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ కు ఒక బోర్డు రాసి పెట్టుకుని నా తిరిగి ఇంకెవరన్నా గ్రామ పంచాయతీ ఆఫీస్ కు రెడ్డి సంఘం వాళ్ళకి వెళ్ళి పేయిన వాళ్ళ దగ్గర మీరు 5000 రూపాయలు తీర్తారని గ్యారంటీ. మీరు పోలీస్ కంప్లైంట్ చేయలే, కేసు పెట్టిండ్రు, కేసు పెట్టినా గానా కేసు సపరేట్ అనుకుంటాను. ఇక అది కేసీఆర్ కొప్పులేశారు, ఇట్లా కొప్పులేశ్వర దగ్గర సూతం నడిచిన ఇది పాతకాలం కేసు అనుకుంటే ఆయన సబ్జెంట్ పెడుతుండు. ఎవరు పట్టించుకుంటలేరు సార్, ఎస్ఐ దగ్గరికి వెళ్ళాం, ఎస్పీ మన సర్కిల్ దగ్గరికి వెళ్ళాం, పైన ఎస్పీ గారి దగ్గర సూతాచ్చు మేడం దగ్గరికి. ఆ మేడం చెప్తా పోననుకుంటే చెప్పలేదు. ఇవన్నీ ఇట్లే జరుగుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే పంప్ హౌస్ కింద భూమి పోయింది మాది. మేము వేరే వాళ్ళకి ఎస్సీలు కమ్మినాం, పంప్ హౌస్ కింద భూమి పోతే ఆ భూమి కొరకు ఇప్పుడు 15 నెలలు అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి పిలిచినా కొద్ది డబ్బులు ఇస్తామంటూ తెలియరు. నేను అమ్మింది ఎసీలకు కొండాపూర్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఇంట్లో మేము పొయ్యి పెట్టుకొని అనుకొని తింటాం, మా డబ్బులు ఇవ్వకపోతా అంటూ. ఇక దీని కొరకే వాళ్ళు అట్లా చేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చి ఏదన్నా చేస్తామని మేము ఇక్కడికి వచ్చినాం.